వెల్కమ్ టు మీటి వంట బై లక్ష్మి. మీటి వంటలో ఈరోజు పాస్తాతో ఈ విధంగా కరకరలాడి కుర్కురేని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ పాస్తా కుర్కురే ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ వీడియో ఒక్కసారి చూసారంటే ఎవరైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేయగలరండి. ఈ పాస్తా కుర్కురే ప్రిపేర్ చేసుకోవడం ఈజీనే కాదండి, టేస్ట్ కూడా అచ్చం బయట తెచ్చుకొని తినే కుర్కురే టేస్ట్లోనే వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయండి, కరకరలాడుతూ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పాస్తా కుర్కురే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకున్నాను. ఇందులోనే 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. 1 కప్పు పాస్తా వేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఇందులో 3 కప్పుల వాటర్ వేసుకున్నానండి. 1 కప్పు పాస్తాకి 3 కప్పుల వాటర్ వేసుకున్నామంటే బాగా పొడిపొడిలాడుతూ ఉడికేస్తాయండి. ఇప్పుడు ఇందులోనే 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు పాస్తా అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తాయండి. ఇప్పుడు వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో ఈ విధంగా మెలితిరిగి ఉన్న పాస్తాను వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ పాస్తా ఉన్నా సరే వేసుకోవచ్చు. 1 కప్పు పాస్తాను మరుగుతున్న వాటర్లో వేసేసానండి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఈ పాస్తా మనకు 80% ఉడికితే సరిపోతుందండి, పూర్తిగా ఉడకాల్సిన పని లేదు. ఈ పాస్తా 80% ఉడికిందా లేదా అనేసి మనకు ఈ విధంగా తెలుసుకోవచ్చండి. ఒక పాస్తాని ఈ విధంగా తీసుకొని మరొక స్పూన్తో ఈ విధంగా కట్ చేసామంటే కట్ అవుతుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి పాస్తా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ని వంపేసుకోవాలండి. ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టేసుకొని అందులో ఈ పాస్తాను వేసుకుంటే సరిపోతుంది. వాటర్ కిందికి వచ్చేస్తుందండి, పాస్తా పైనే ఉండిపోతుంది. ఈ విధంగా వేసిన వెంటనే దీనిపైన చల్లగా ఉన్న వాటర్ని వేసుకోవాలండి. అప్పుడే మనకు పాస్తా అనేది విడివిడిగా వచ్చేస్తుంది బాగా అంటుకోకుండా. ఈ విధంగా వేడివేడిగా ఉన్న పాస్తా పైన చల్లగా ఉన్న వాటర్ని వేసుకున్నామంటే చూసారు కదా ఎంత విడివిడిగా పొడిపొడిలాడుతూ వచ్చేస్తాయో పాస్తా. ఈ విధంగా మొత్తం వాటర్ వరిగిపోయిన వరకు అలాగే స్టైనర్లో పెట్టేసుకొని వాటర్ వరిగిపోయిన తర్వాత మరొక బౌల్లోకి వేసేసుకున్నాను ఈ విధంగా పాస్తాను. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ మైదా కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఎక్కువ ప్రెష్ చేయకూడదండి, పైపైన ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక డై పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 కొద్దిగా పాస్తాను వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు అలాగే కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు పాస్తా ఆయిల్లో వేసినప్పుడు ఒకదానికొకటి అంటుకున్నా సరే మనకు బాగా ఫ్రై అయిన తర్వాత బయటికి తీసేసిన తర్వాత బాగా పక్కకు వచ్చేస్తాయండి. చేత్తో కొద్దిగా కదిలించామంటే అతుక్కుపోయాయి అనేసి ఏమీ టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదండి. చాలా ఈజీగా ఉడిచేస్తాయి బౌల్లోకి వేసేసుకున్న తర్వాత. చూసారు కదా ఈ విధంగా మనము విడివిడిగా వేసినప్పటికీ ఒకదానికొకటి ఆయిల్లో అతుక్కుంటాయండి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా మనము గరిటెలో ఇలా కదిలించామంటే గలగలమని సౌండ్ వచ్చేస్తుందండి. ఈ విధంగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం పాస్తాను ఇలాగే ఫ్రై చేసుకున్నానండి. చూసారు కదా ఈ విధంగా అంటుకున్న వాటిని చేత్తో ఇలా కదిలించామంటే నీట్గా ఉడిచేస్తాయండి. ఈ విధంగా అంటుకున్న వాటినన్నింటినీ కూడా వీడియోలో చూపించిన విధంగా ఇలా కదిలించామంటే వచ్చేస్తాయండి. అన్నిటినీ కూడా ఇలాగే మనము విడివిడిగా తీసేసుకోవాలి ఎక్కడన్నా అంటుకున్నట్లు ఉంటే. చాలా ఈజీగా ఉడిచేస్తాయండి, కష్టమేమీ లేదు. ఈ విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ కారప్పొడి, 1/4 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఇలా వేసుకున్న మసాలాలన్నీ కూడా ఈ పాస్తా కుర్కురేకి పట్టుకునే విధంగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న పాస్తా కుర్కురే మనకు నెల రోజులైనా నిల్వ ఉంటుందండి. ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.